हाई फ्रेंड्स, वेलकम टू विजय कुमार टेक् जोन। मरक टापिक तो मे मुझे राव जी अदे पीएम किसान नीचे क्रोतने राव जी अदे पीएम किसान को अल्लाई चुस्कें अभी अप्लाई पे उ मरी मेरे सरचा नो रिकार्ड फाउंडन वो एक् पेड़ दाने कोसमें और ट्रिक अने अदो इप्ड मनक वीडियो एक् स्किप चूँगी అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కవటం అనేది జరుగుతుంది। నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోను। ఇప్పుడు మనకు ఆ ట్రిక్ ఏందో తెలుసుకుందాం। మీది అప్రూవల్ అయిందా కాలేదా అని ఏ విధంగా తెలుసుకోవచ్చని నేను ముందు వీడియోస్ లో చాలా విధంగా చేశాను। అయినా సరే దాంట్లో మీకు ఇలాంటి నో రికార్డ్స్ ఫౌండ్ అనేది రావడం అనేది జరుగుతుంది। మీరు అప్లై చేసినా కూడా నో రికార్డ్స్ ఫౌండ్ అని వస్తుంది కదా, దానికి మీరు ఏం చేయాలంటే మీరు నేను చెప్పాను కదా పిఎం విసన్ మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్ళండి। मेन वेबसाइट लोकी वेल्लिन तर्वात डैशबोर्ड अनि कनबडडम अनेदी जरुगुतुंदी चूडंडी। इक्कड मीकु कनबडुतुंदी नेनु मुंदु वीडियोस्लो चाला वीडियोस्लो मी अप्लिकेशन स्टेटस तेलुसुकोवडानिकि डैशबोर्ड उपयोगिंचानु। इक्कड डैशबोर्ड मीद क्लिक चेयंडी। क्लिक चेसि इक्कड मी स्टेट अनेदी सेलेक्ट चेसुकोंडी। मीद ए स्टेट अयिते ए स्टेट, तर्वात मी योक्क डिस्ट्रिक्ट, नेनु मा योक्क डिस्ट्रिक्ट नेंचुकुंटुन्नानु। तर्वात मी योक्क मंडल, నేను మా యొక్క మండలం అనేది ఎంచుకుంటున్నాను। తర్వాత మీ యొక్క ఊరు అన్నమాట, విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి। నేను ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను। సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షో మీద క్లిక్ చేస్తే ఒక డీటెయిల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది। ఇక్కడ మీరు ఏం చేయండి, ఒక డీటెయిల్స్ అనేది రావడం అయింది, ఎంతమంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేశారు, పేమెంట్స్ ఎంతమందికి వెళ్ళాయి అనేది, ఎంతమంది పెండింగ్లో ఉన్నాయి, ఎంతమంది ప్రాక్టికల్ పేమెంట్స్ మెథడ్ ఉన్నాయి। దీంట్లో మీకు ఇక్కడ ఏం చేయాలంటే కిందికి వచ్చేస్తే ఇక్కడ నేను చూపిస్తాను పెండింగ్, ఇక్కడ మీరు కిందికి వస్తే పెండింగ్స్ ఎంతమంది ఉన్నాయి అంటే 12 మెంబర్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి। ఇక్కడ పెండింగ్ రిపోర్ట్స్ కింద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెండింగ్ ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెండింగ్ అన్నమాట, అంటే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసిన వాటి పెండింగ్ ఉన్నాయి, అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయి కూడా నేను చెప్తాను చూడండి। పెండింగ్ ఉన్నాయి మీకు ఆన్లైన్లో కూడా ఎక్కడ పెండింగ్ ఉందో చూపెట్టడం లేదు, దానికి మీరు ఏం చేయాలంటే ఈ పిఎం కిసాన్ పోర్టల్ అనేది ఉంది కదా, దాన్ని 31 వరకు అనేది అది 31 తారీఖు తర్వాత అయిపోతా అనుకుంటు, కానీ ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇవి పెండింగ్ అనేది అప్పుడు నేను ముందుగా చూపించిన 6 వరకే ఉండే, ఇప్పుడు 12 అయినాయి అన్నమాట, ఇంకా పెరుగుతున్నాయి। మళ్ళీ ఏం చేయాలంటే 2000 ఇది నోట్ పాయింట్కి గుర్తుంది, 2021 సంవత్సరంలో జరిగిన పట్టా పాస్ పుస్తకాలు ఉంటాయా, పాస్ పుస్తకాలు వాటిని అప్రూవల్ చేయడం లేదు, వాటికి టైం తీసుకొని అప్రూవల్ చేస్తారన్నమాట। ఈ అప్లికేషన్ చేసిన వాళ్ళకి 2018 లేదా 2019 సంవత్సర ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు వచ్చిన పాస్ బుక్కులు మాత్రమే అప్రూవల్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట। అప్రూవల్ అనేది 2021 సంవత్సరంలో మీరు అప్లై చేసినా గానీ, అంటే పట్టా పాస్ బుక్ మీకు 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయి ఉంటే మీకు ఈ పిఎం కిసాన్ లో అనేది పెండింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది। ఫస్ట్ దానికి ఏం పెండింగ్ ఉందంటే మీరు 2021 సంవత్సరంలో మీకు రేషన్ కార్డ్ మీ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తారని చెప్పారు కదా, రేషన్ కార్డు అనేది మీ ఖచ్చితంగా ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు। రేషన్ కార్డులో తప్పులునా లేకపోతే ఆధార్ మీకు పట్టా పాస్పోర్ట్కు ఆధార్ సీడింగ్ కాకపోయినా ఇలాంటి సమస్యలు ఉండటం వలన మీకు 2021 సంవత్సరంలో మీకు అనేది పెండింగ్ అనేది ఉంచడం అనేది జరుగుతుందన్నమాట। ఇది పెండింగ్ను త్వరలోనే మీకు వెరిఫికేషన్ అనేది చేసి మీకు అప్రూవల్ చేస్తామని అధికారులు అనేది చెప్పడం అనేది జరుగుతుందన్నమాట। వాళ్ళు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు వెంబడే నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది। అప్పటి వరకు మీకు దీంట్లో ఈ విధంగా ఇది చెక్ చేసుకుంటే ఇలా ఉంటే మీది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే, మీకు ఖచ్చితంగా ఓన్లీ పెండింగ్ ఉందని అర్థం అంతే, రిజిస్ట్రేషన్ అయిపోయింది ఖచ్చితంగా, మీరు మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేయనవసరం లేదు। కొత్త రిజిస్ట్రేషన్ ఇవాల్ చేయాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రిజెక్టెడ్ అని కనబడుతుంది చూడండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ రిజెక్టెడ్, ఇక్కడ ఎవరిది డేటా లేదు కాబట్టి ఇందులో మీ పేరు ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా కొత్తగా అనేది అప్లై చేసుకోవాలన్నమాట, కొత్తగా అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవచ్చు। ఇలా మీకు పెండింగ్ ఉంటే ఇది పెండింగ్ అనేది కొన్ని రోజుల్లో మీకు అప్రూవల్ అనేది లేకపోతే మీది అనేది తప్పు ఉంటే రిజెక్ట్ అవుతుంది, రిజెక్ట్ ఉంటే ఇక్కడ మీకు ఎందుకు రిజెక్ట్ అయిందని కూడా మెన్షన్ చేస్తారన్నమాట। ఆ విధంగా మీరు మళ్ళీ అనేది అప్లై చేసుకోవాలన్నమాట, ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్
చేసిన డీటెయిల్స్ ఇవన్నీ మీకు పొందిగా, అందుకనే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి.